పెద్దపల్లి జిల్లా రాకినేడులో స్వయంభూగా వెలసిన నాగలింగేశ్వర స్వామి నూతన ఆలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెట్టి దామోదర్. రాకినేడు గ్రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చి భక్తుల పేరట కొంగు బంగారంగా విలాజిల్లుతున్న నాగలింగేశ్వర స్వామి నూతన ఆలయం ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పీఠాధిపతులు శ్రీ జగద్గురు పుష్పగురు శంకరాచార్యులు భారతీచార్యులు విచ్చేసి ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠ జరుగుతుందని అన్నారు. 3 రోజుల పాటు వేద మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. 12వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. భక్తుల కోసం అన్నదానంతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అనంతరం ఆలయం ప్రారంభోత్సవ పోస్టర్ను విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాగనేడు గ్రామం స్వయంభూ నాగలింగేశ్వర స్వామి శివ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 10, 11, 12 పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు వస్తున్నారు. అట్లనే మన కరీంనగర్ పూర్వ జిల్లా మంత్రులు గౌరవనీయులు కొప్పులీశ్వర్ గారు, గౌరవనీయులు గంగల కమలాకర్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేతకాని గారు, మరి స్థానిక పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు, అలాగే రామవనం శాసనసభ్యులు గౌరవనీయులు కోరకంటి చందర్ గారు, సమధుకర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు.